స్టీవ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రెసెంట్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు. మా యూట్యూబ్ ఛానల్ పట్టండి. హాయ్ ఫ్రెండ్స్, డోర్ ఓపెన్ చేయడానికి మనకు హాల్ వస్తుంది అనమాట. ఇది మొత్తం డబుల్ బెడ్రూమ్ అనమాట. అది మన బెడ్రూమ్, అది అన్న వాళ్ళ బెడ్రూమ్. ఇట్ సైడ్ కిచెన్, డైనింగ్ హాల్ అనమాట. మనకు హాల్లో చూసుకున్నట్టే ముందుగా సోఫా సెట్, ఇట్ సైడ్ మంచిగా ప్లేస్లో ఈ కిటికీ మధ్యలో ఇట్ సైడ్ మంచిగా వచ్చిన కూర్చునికి బాగుంటుందని చెప్పి ఒక సోఫా సెట్. ఇక్కడ సమ్మర్ కాబట్టి కూలర్ పెట్టడం జరిగింది. ఇట్ సైడ్ అయితే దివాని సెట్, ఇట్ సైడ్ రెండు కుర్చీలు పెట్టాం అనమాట. ఇట్ సైడ్ వచ్చేసి మనకు మంచిగా ఇక్కడ ఇంటీరియర్ కానీ ఈ లుక్లో టీవీ సెట్ అవుతుందని చెప్పి ఇక్కడ టీవీ పెట్టడం జరిగింది. ఇది ఇట్లా మనకు నేను ఎల్జీ తీసుకుందాం అనుకున్నా, కానీ మా ఫ్రెండ్ వచ్చేసి ఎల్జీ బాగుండదు సోనీ తీసుకో అని చెప్తే సోనీ టీవీ తీసుకోవడం జరిగింది. సో ఇది ఈఎంఐలో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈఎంఐ ఇంకా నడుస్తూనే ఉంది. ఎందుకు ఇది వచ్చేసి 70,000 అన్నారు. మనం 20,000 డౌన్ పేమెంట్ కట్టేసి ఇట్లా ఈఎంఐ పెట్టడం జరిగింది. సో దాంట్లోనే ఇంకా చిన్న మళ్ళీ బ్లూటూత్ స్పీకర్స్ సెట్ కావాలని చెప్తే తన నుండి మార్కి తీసుకోరా బాగుంటుందని చెప్తే మళ్ళీ మార్కి స్పీకర్ తీసుకోవడం జరిగింది. ఇది వచ్చి ఒక 6,500 పట్టింది అనమాట. సో మనకి ఈ ఇంటీరియర్ డిజైన్ వచ్చేసి మొత్తం మన ప్లానింగ్ అనమాట. ఇంటీరియర్ వచ్చి 50-55,000 వరకు అయింది అనమాట. ఈ ఇంటీరియర్ వుడ్ అయితే బాగా నీట్గా ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది అనమాట. ఇక్కడ దీంట్లో ఉన్న ఫోటోలు మొత్తం పెట్టడం అయితే వదిన వాళ్ళు పెట్టడం వదిలే పెట్టింది అనమాట. సెలెక్షన్స్ అంటే ఎక్కడ ఏది పెడతావు, లేడీస్కి అయితే బాగా తెలుస్తుంది, మనకైతే అంత ఐడియా ఉండదు కదా. పైన ఫోటో అయితే ఎందు కొత్తగా కనిపిస్తుందని చూస్తున్నారా, ఆ ఫోటో అయితే మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిండు. సో ఆ ప్లేస్లో కరెక్ట్ అక్కడ సెట్ అవుతుంది అని చెప్పి ఆ ఫోటో అక్కడ పెట్టడం జరిగింది. ఇంకా ఈ డెకరేషన్ అయితే మా అన్న వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు చేశారు ఫ్రెండ్స్. ఎంత నీట్గా చేశారు, మనకంతా అంత ఇంట్రెస్ట్ ఉందా, అంత నీట్ ఎగిలే మనకు రాదు. సో ఈ ఫోటో చెప్పాను కదా, ఈ ఫోటోనేమో మనకు తిరుపతిలో దిగాను ఫ్రెండ్స్. తిరుపతిలో తెలుసు కదా, ఇక బాలాజీ టెంపుల్ అంటేనే తిరుపతి మంచిగా ఫేమస్ అనమాట. అవునా, నిజమా? సో అక్కడ దిగింది, ఇదేమో షిరిడీలో దిగింది. ఇంకా ఆ పైన గ్లాసెస్ ర్యాక్లో లవ్ సింబల్ అన్ని వదిన వాళ్ళు పెట్టారు. సో పెళ్ళికి వచ్చింది అనమాట, యానివర్స్ డే, ఫస్ట్ యానివర్స్ డే తీసింది అనమాట. ఇచ్చిన గిఫ్ట్ కూడా పెట్టారు. సో ఈ రెండు ఫోటోలు అయితే, ఈ రెండు ఫోటోలు ఈ గోడకు మంచిగా సెట్ అవుతాయి అని చెప్పేసి ఇది తిరుపతిలో తీసుకుంది. అది తిరుపతిలో కృష్ణుంది, ఇది షిరిడీలో తీసుకుంది అనమాట. సో ట్రిప్కు మనం ఒక 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి ఫ్రెండ్స్తో అట్లా వెళ్తూ ఉంటామంట. అప్పుడు తీసుకుంటా ఉన్నాం అనమాట, ఖాళీ రావడం ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. తిరిగి టెంపుల్స్కి వెళ్తే ఏదో ఒక ఫోటో తీసుకుంటాను. సో అట్లా తీసుకున్నాం ఫ్రెండ్స్. వచ్చాయి. ఇంకా ఇట్ సైడ్ వచ్చేసి ఫస్ట్ మనకు కిచెన్ కోరికన్నా ముందు మనకు డైనింగ్ హాల్ వస్తుంది. ఈ డైనింగ్ హాల్ చూడనికైనా బాగుంటుంది, కానీ కూర్చోనికే బాగుంటుంది. కూర్చోనికే బాగుంటుంది అని చూస్తున్నారా? సో మన కింద కూర్చోడం అలవాటు కాబట్టి కింద కూర్చొని తింటేనే మంచి కంఫర్టబుల్ ఉంటుంది. మనకు పైన కూర్చొని తింటే అంత రెస్టారెంట్ అయిపో అట్లా ఉండవద్దు ఫ్రెండ్స్. కింద ఉంటేనే మనకు మంచిగా ఉంటుంది. సో పైన ప్లేస్లో అయితే మంచిగా నీట్గా ఫోటోలు సెట్ చేయడం జరిగింది. సేమ్ మళ్ళీ అది మన సిరిడీలో తెచ్చిన ఫోటో, మంత్రాలయంకి వెళ్ళినప్పుడు మంత్రాలయం తెచ్చాం. ఆ రెండు ఫోటోలు అయితే 2 ఇయర్స్ బ్యాక్ తెచ్చిన ఫోటో. సో అందుకని డల్ ఉంటుంది కొంచెం అది. సో మనం క్లీనింగ్ పండుగలప్పుడే క్లీన్ చేస్తాం, మిగతా టైంలో తెలుసు కదా. సో అది తిరుపతిలో తెచ్చింది. ఈ ఫోటో అయితేనేమో గుర్తుపెట్టుకొని లాస్ట్లో చెప్తాను ఈ ఫోటో గురించి. సో ఇక చిన్న ఇక్కడ గిన్నెలు సెట్ చేశారు. సో మనం కిచెన్కి వెళ్ళినట్టయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన ఫ్రిడ్జ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈఎంఐ లేదు ఫ్రెండ్స్, ఇది చిన్న ఏదో తీసుకున్నాం. సో ఇక్కడ దేవునికి స్పేస్లో, చిన్న స్పేస్లో దేవుణ్ణి సెట్ చేయడం జరిగింది టెంపుల్ లాగా. సో ఈ ఉగాది కాబట్టి మంచిగా పూలదండలు మంచిగా పూజ గట్టి వేసినట్టున్నారు. సో ఈ కిచెన్లో దీని గురించి మనకి ఏం ఐడియా లేదు ఫ్రెండ్స్, అంతా వదిలేసి సెట్ చేసినమాట. ఎందుకు ఇంత నీట్గా ఉందని చూస్తున్నారా? తెలుసు కదా ఉగాది వచ్చింది కదా, ముందుగా సెట్ చేసిరమాట. ఇక తెలుసుగా మన గురించి, ఇక చాలా గిన్నెలు ఉంటాయి. లేడీస్ అంత మనం ఉండదు కదా ఫ్రెండ్స్, అంతా చాలా ఓపిక బద్దలు కొంచెం ఉంటాయి. అట్లుంటుంది మనతో అదనమాట. ఇప్పుడు మన రూమ్కి వెళ్దాం రండి. మన రూమ్కి వెళ్ళగల ముందు ఇటు సైడ్ వస్తే అన్న వాళ్ళ రూమ్ ఉంటుంది, లాక్ ఉన్నాడు, ప్రజెంట్ బ్రదర్ లేడు. సో లాక్ మన రూమ్కి వెళ్దాం రండి. సో మన రూమ్కి ఏం కాదగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు మంచం ఉంటుంది అనమాట. మంచం ఏంటి, ఇంత మంచిగా ఉందని చూస్తున్నారా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? 2 ఇయర్స్ అవుతుంది బెడ్ వేసి, ఇప్పటివరకు బెడ్ ఏం మార్చలేదు. సో ఈ మంచం ఇప్పటివరకు వేసాను కానీ పడుకోవడానికి తక్కువ ఫ్రెండ్స్, కిందనే పడుకుంటాం. మనకు చెప్పాను కదా కింద అంటే మనకు అలవాటు కాబట్టి. ఫ్యాన్ పైకి ఉండడం వల్ల కింద ఉంటే గాలి ఎక్కువ మంచిగా వస్తుంది ఫ్రెండ్స్, అందుకే మనం కింద పడుకుంటాము. సో ఇక్కడ చూస్తే మన కలెక్షన్స్ ఫ్రెండ్స్, బట్టలు ఉంటాయి. సో అన్న సైజ్ నా సైజ్ ఒకటే కాబట్టి మనకు ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ ఇద్దరికి 2 పేర్స్ తెస్తూ ఉంటాం. సో ఇద్దరికి సెట్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ
చెప్పాను కదా అన్న వాళ్ళ పిల్లలు ఇద్దరు లక్కీ వాళ్ళవి బట్టలు అనమాట. సో ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఫోటో చెప్పాను కదా, ఇది ఇట్లా లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్. ఇక పైన వచ్చేసి ప్లేస్లో అయితే ఇక పండుగలు వస్తేనే సెట్ చేస్తాం. ఏంది ఇట్లా మొత్తం బరాన్ బరా అంతా గలీజ్ ఉంది భయ అని చూస్తున్నా, ఏమనుకోకండి ఫ్రెండ్స్, పండుగలు వస్తేనే మనం సెట్ చేస్తాం మిగతా టైంలో అట్లే ఉంటుంది కదా. సో ఆ బాక్స్లు వచ్చేసి వినాయక చవితికి మన వినాయక చవితి షెడ్లో పెట్టడానికి బాక్స్లు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఈ చిన్న ప్లేస్లో మనం వాషింగ్ మిషన్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఈ చిన్న ప్లేస్లో వాషింగ్ మిషన్ పెట్టడం జరిగింది. ఇక ఈ ప్లేస్ అయితే ఇట్లా సెట్ చేసాము. ఇంకా ఇటు సైడ్ వచ్చి రైట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు మళ్ళీ ఇక ఇన్వెంటర్ పెట్టడం జరిగింది. ఏదో ఒక 20-25,000 వరకు ఖర్చు వచ్చిందన్నమాట. సో ఇది ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది మనకు. సో లాస్ట్లో మీకు చెప్తాను ఫోటో గురించి అయితే ఇప్పుడు నేను చెప్తున్నా. ఈ ఫోటో వచ్చేసి మీరు ఆల్రెడీ గెట్ చేసిందారు, మా మమ్మీ డాడీ అనమాట. సో ఇక్కడ పెట్టాను నా రూమ్లో. నేను ఎందుకు పెట్టుకోను అంటే మమ్మీ డాడీ మీద ఎవరికైనా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో నా రూమ్లో ఇట్లా నేను ఫోటో ఇంకోటి పెట్టుకున్నా, 2 ఫోటోస్ చేపించుకొని పెట్టుకున్నా ఫ్రెండ్స్. సో ఇదనమాట మన వీడియో. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళే ముందు చెప్పండి ఇంటీరియర్ వర్క్ మనకు ఇది ఇంట్లో తనే చేశారనమాట, మనకు చెప్పులు స్టాండ్ అనమాట. సో ఈ పైన మొత్తం చెట్లు పెట్టడం జరిగింది. చెట్లు పైన ఉంటే ఈ ప్లేస్లో బాగుంటుందని చెప్పి చెట్లు పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పైకి వెళ్దాం కదండి. సో పైకి వెళ్ళే పైన అయితే ఇలా ఉంటుందన్నమాట. అంటే సైడ్ కూర్చొని ఒకసారి ఈవినింగ్ కూర్చొని మంచిగా కాఫీ తాగుతుంటే అటు సైడ్ ఒకసారి చూపించండి లొకేషన్. ఆ వ్యూ పై సన్సెట్ చూస్తుంటే అబ్బా ఎంత హాయిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పైన వ్యూ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడే మేము సాయంకాలం పూట చాలా బాగుంటుంది. సో చాలా బాగుంటుంది అనమాట. ఇదే అనమాట మనం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ట్రెండింగ్ సాధ